కర్నూలు జిల్లా ఆత్మకూరులో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరమని ఇలాంటి సంఘటనలతో బీజేపీ అనుబంధ సంస్థలు లాభపడచ్చని దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని బహుజన ఐక్య వేదిక నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రధాన వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించి మతోన్మాదులకు హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ వాడల వీరయ్య ఎంపీడీఓ సాయి కుమార్లకు వినతి పత్రం అందజేశారు. తదుపరి బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు కోటా డేవిడ్, మెడబెల్మి వెంకటేశ్వరరావు, ముస్లిం సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, తోమాటి అచ్చయ్య, టీసీహెచ్ చెన్నయ్య, షేక్ జబీవుల్లా, రాచిటి ప్రసాదరావు, కొర్రపోలు గురువయ్య మాట్లాడుతూ శాంతియుతంగా సోదరభావంతో మెలుగుతున్న ఆత్మకూరు హిందూ ముస్లింల సమాజంలో మత విద్వేష కవ్వింపు చర్యలతో విషబీజాలు నాటి తమ రాజకీయ జీవితం గడపాలని భావిస్తున్న నేతలకు మనమంతా ఐక్యమత్యంగా ఉండి లౌకికవాదం మన దేశ రాజ్యాంగ లక్ష్యమని, మీరు ఎలాంటి కవ్వింపు చర్యలు చేపట్టినా మనం ఐక్యతతో వారి దుర్మార్గపు చర్యలను మానవత్వంతో రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలకు తావులేదని అన్నారు. నిరసన ర్యాలీకి చేసినటువంటి మరి ముస్లిం సోదరులకు అలాగే బహుజన సోదరులందరికీ పేరు పేరు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. బండి ఆత్మకూరు కర్నూలు జిల్లాలో ఆత్మకూరులో మరి జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన. మరి ముస్లిముల పైన మరి పుట్ట శ్రీకాంత్ రెడ్డి అని మరి బీజేపీ నాయకులు మరి అతని అనుచరులు మరి దాడి చేయటము మరి హేమైన చర్యగా మేము పరిగణిస్తున్నాము. ఈనాడు దేశంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి మరి బీజేపీ మరి పాలన మరి ఆర్ఎస్ఎస్ పాలనతో కలిగినటువంటి పాలన అందిస్తూ ఉన్నది. ఈరోజు కుల మతాల మధ్య వైషమ్యాలు మరి రేపి మరి ఆ గతధనానికి తల్లిగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు కుల మత మరి వర్గ మరి లింగ భేదాలు లేకుండా మరి సుపరిపాలన అందించవలసినటువంటి మరి కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఒక మతానికో మరి కొమ్ము కాస్తూ మరి ఈరోజు మిగతా సామాజిక వర్గాలను మరి కుల మతాల మధ్య వైషమ్యాలు రేపడము ఇది చాలా దుర్మార్గమైన సంఘటన. మరి బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి దీనికి మరి నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. మరి మేము రానున్న రోజుల్లో మరి ఇలాంటి బహుజనుల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద మరి ఎలాంటి మరి తారతమ్యాలు చూపినా మరి అది ఎలాంటి వైషమ్యాలు విత్తమ్మినా మరి సహించలేదని చెప్పేసి కూడా మరి బహుజన ఐక్య వేదిక తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మరి పుట్ట శ్రీకాంత్ రెడ్డిని మరి వెంటనే అరెస్ట్ చేసి మరి వారు అనుచరులను కూడా అరెస్ట్ చేయాలి. అలాగే మరి ఆ ముస్లిం సోదరులకు మరి జరిగినటువంటి అన్యాయాన్ని మరి మేము ప్రతిఘటించుకోవాలి. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఆ ముస్లింలకు మరి తమ బాధ్యత తీసుకొని మరి పూర్తి రక్షణ కల్పించాలి. మరి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మరి వారు సామరస్యంగా పరిష్కరించి మరలా ఇలాంటి పునరావృతలు పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి బహుజన ఐక్య వ్యక్తి డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై భీమ్.